ఉద్దానం కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిన వైఎస్ జగన్ వాటర్ ప్యూరిఫైడ్ పంప్ హౌస్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ప్రారంభించిన సీఎం ఉత్తరాంధ్రకు చంద్రబాబు దత్తపుత్రుడు చేయని ద్రోహం లేదు బర్రెలక్కకు వచ్చిన ఓట్లు కూడా తెలంగాణలో దత్తపుత్రుడికి రాలేదన్న సీఎం జగన్ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ అభినందనలు తెలిపిన అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన పలువురు ఎమ్మెల్యేలు పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన 8 మంది సెక్యూరిటీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం కలర్ స్మోక్ ఘటనపై విపక్షాల ఆందోళన తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు సభా మర్యాదకు భంగం కలిగించినందుకు చైర్మన్ చర్యలు విద్యార్థినికి ఆసుపత్రి ఖర్చులకు సహాయం చేయని మాజీ మంత్రి నారాయణ ప్రజాసేవ గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే అనిల్ వ్యాఖ్యలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో సీఈసీని కలిసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించడంపై ఫిర్యాదు తెలంగాణ సచివాలయంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన సీతక్క దామోదర తమ చేంబర్లలో ప్రత్యేక పూజలు చేసి ఛార్జ్ తీసుకున్న మినిస్టర్స్ మహబూబాబాద్లో విమానాలతో ప్రజల పరేషాన్ తక్కువ ఎత్తులో తిరుగుతుండటంతో మానుకోట వాసుల భయాందోళన వరంగల్ జిల్లాలో యువతి మౌన పోరాటం ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ఆందోళన ఖమ్మం జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం డిసెంబర్ 22న భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపు రక్షణ రంగ సంస్థలతో ఆంధ్ర వర్సిటీ ఒప్పందాలు రిటైర్ అయిన సైనికులకు పలు కోర్సులు అందిస్తున్న విశ్వవిద్యాలయం ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ట్యాబ్లు సిద్ధం ఈ నెల 21న 430,000 ట్యాబ్ల పంపిణీ ఏపీలో విజయవంతంగా భూ హక్కుల చట్టం అమల్లోకి తెచ్చిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రపతి సీతాకాల విడిది ఏర్పాట్లపై తెలంగాణ సీఎస్ సమీక్ష ఈ నెల 18న హైదరాబాద్కు రానున్న ద్రౌపది ముర్ము ప్రభుత్వం ఏర్పడి వారమే అయింది పథకాలు అమలు కాలేదని కేటీఆర్ అనడం సరికాదన్న మంత్రి పొన్నం తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెంలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం సంక్షేమ పథకాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించిన తుడా చైర్మన్ పౌల్ట్రీ చరిత్రలో కోడిగుడ్డు ఆల్ టైమ్ రికార్డ్ రిటైల్ మార్కెట్లో 7 రూపాయలకు చేరిన ధర ఆదిలాబాద్ మెడికల్ కాలేజ్ క్యాంపస్లో ఉద్రిక్తత బాయ్స్ హాస్టల్ ఎదుట జూనియర్ డాక్టర్ల ధర్నా విద్యార్థులపై రిమ్స్ డైరెక్టర్ దాడి చేయించారంటూ ఆందోళన శబరిమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ అయ్యప్ప స్వామి దర్శనానికి 16 గంటల సమయం 2040 నాటికి చందమామపై భారత వ్యోమగామి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ అర్జున అవార్డ్ రేస్లో భారత బౌలర్ మహమ్మద్ షమీకి జాతీయ క్రీడా పురస్కారం దక్కే ఛాన్స్ నేడు భారత్ దక్షిణాఫ్రికా మధ్య ఆఖరి టీ20 జోహన్నెస్బర్గ్ వేదికగా రాత్రి 8:30కు మ్యాచ్